సైలెన్స్ అబ్బ కొద్ది కొద్ది కాగండి. రాజధానులకు సంబంధించినంత వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజ న్యాయానికి అనుగుణంగా ఉంది. అలాగే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రకంగా ఆ రోజు ఉంది. అయితే దాని తర్వాత హైకోర్టు అబ్జర్వేషన్స్, హైకోర్టు నిర్ణయాలు, ఆదేశాలు దానికి భిన్నంగా వచ్చిన మాట నిజమే. ఈరోజు దానికి సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన దాంట్లో దీని మీద స్టే ఇస్తూ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా ఒక సర్వసత్తాక ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రజలకు ఏం కావాలి, అభివృద్ధి ఏ దిశగా ఉండాలి, ఎలా చేయాలని దానికి ఉన్న అధికారం, సహజంగా సంక్రమించే అధికారం ప్రజల తీర్పు ద్వారా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత కరెక్ట్ అనే విషయం అక్కడే ప్రస్ఫుటమైంది. ప్రజల మద్దతు పూర్తిగా ఉందనేది అక్కడే తెలుసు. ఏకైక రాజధాని ఉండాలి, ఒకటే సెంటర్ అభివృద్ధి చెందాలి అని ఒకరి విధానం అయితే దానికి ప్రజామోదం ఉంటే అది గత ఎన్నికల్లో వ్యక్తమయ్యేది. 2019 ఎన్నికల్లో అది అక్కడే కాలేదు. ఎక్కడైతే ఆ ఎపీ సెంటర్ అంటాం కేంద్ర బిందు అమరావతి పెట్టిన దగ్గరే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకే రాజధాని అమరావతి అని చెప్పి దాని మీదనే రాష్ట్రంలోని వనరులన్నీ కూడా ఆర్థిక వనరులన్నీ దాని మీదనే పెట్టి అక్కడ ఉన్న రైతుల పొట్ట కూడా కొట్టి వాళ్లకు లేనిపోని భ్రమలు కల్పించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చేశాడు. కాబట్టే 19 ఎన్నికల్లో ఆయన ఆ ప్రాంతంలోనే ఆ ప్రదేశంలో కూడా రిజెక్ట్ చేశారు. తన కొడుకే అక్కడ నిలబడినప్పుడు అక్కడ ఒకటి తెలిసింది, కేంద్రీకృత అభివృద్ధి లేదా రాష్ట్రం మోయలేని బరువు పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించి వర్చువల్ డ్రాయింగ్స్తోనో గ్రాఫిక్స్తోనో ప్రజల ఆమోదం లేదనేది ఆ రోజు తెలిసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయం తీసుకొని 3 ప్రాంతాలకు సమన్వయం చేయాలని తలపెట్టి చట్టం చేసినప్పుడు దాని తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలందరూ వికేంద్రీకరణకు అనుగుణంగానూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడినారని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మీట్లో పోయింది. దీన్ని అడ్డం కొట్టాలని వ్యవస్థల్లో చొరబడో ఏదో ఒక రకంగా చేయాలనుకునే కుట్రలకు ఈరోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చింది ఒక గట్టి మొటికాయ లాంటిదని మేము భావిస్తాం. ఎందుకంటే అల్టిమేట్ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఫైనల్. ఆ తీర్పును పాటించడంలో రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తే చెక్ చేయడానికి న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా అక్కడ ఉంది. కానీ విధానపరంగా తీసుకునే నిర్ణయాల్లో లోపం ఏదైనా ఉంటే అది ప్రజలకు నచ్చకపోతే మేము కూడా ఇక్కడ ప్రజల ఆకాంక్షలు చెప్పడానికి, తెలియజెప్పడానికి, వెలుగెత్తి చాటడానికి ఈ ఇక్కడ డిసెంబర్ 5వ తేదీ వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీల ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న సభ దాని గురించి చర్చించడానికి వచ్చినప్పుడే ఇది కూడా ఈ వార్త తెలియడం అనేది సంతోషం కలిగించింది. కాబట్టి ఏదైతే తలపెట్టామో వికేంద్రీకరణ కింది స్థాయి నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయి దగ్గర నుంచి జిల్లాల స్థాయిలో జరిగింది, రాష్ట్ర స్థాయిలో కూడా 3 ప్రాంతాలకు సమన్వయం చేసే రకంగా అధికారంలో వాటా కల్పించామనే భావన కల్పిస్తూ అలాగే ఆ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రకంగా తీసుకున్న నిర్ణయానికి కూడా మద్దతు ఉంది. న్యాయ వ్యవస్థలో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి, అవి తొలగుతున్నాయని ఆశిస్తున్నాం, తొలగుతాయని కూడా భావిస్తున్నాం. ఇది మంచి, దీనికి దారితీస్తుందని కూడా భావిస్తున్నాం. హైకోర్టుపై అవకాశాలు తక్కువ, కరెక్ట్ కూడా కాదనేది అందరూ అంగీకరించే వాస్తవం. ఆయన ఏం మా పార్టీని అధికారంలోకి రానివ్వనా లేక అవును ఆయన కోరిక అది ఎప్పుడు చెప్తూనే ఉన్నారు కదా. ఆయన కోరిక ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. ఆయన కోరిక ఒకటే, అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులు. ఆయన కోరిక కానీ రామోజీరావు గారు కానీ
రాధాకృష్ణ గారి కోరిక కానీ అది కూడా ఉంది మా ఇక్కడ ఉంది. మీ అందరి కోరిక, వీళ్ళ కోరిక ఏదైతే ఉందో అది ప్రజలు ఒప్పుకోవట్లా, వాళ్ళ కోరిక వాళ్ళు ఉండడంలో ఎవరు తప్పట్లేదు, ప్రజలు దాన్ని అంగీకరించట్లా ఒప్పుకోవట్లా. నేను ఇంతకుముందు ఉన్న దాంట్లోనే ఉంది, వరుసగా గెలుపు ప్రజలు ఇస్తున్నారంటే బ్లెస్సింగ్స్ అంతగా ఉన్నాయి. రెండవది, వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని ఈ మధ్య తరచుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును చీలనివ్వక ప్రయోజనం వస్తుంది అనుకుంటే అది ఎప్పుడు జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు 50% కంటే తక్కువ ఉంటే మిగిలిన ఓటు అంతా చీలకుండా చూసుకుంటే వాళ్లకు అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ కర్మగాలి ప్రజల ఆశీస్సులు ఇక్కడ మెండుగా ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పాజిటివ్ ఓటు అనేది 60-70 ఆ పైన పోతుంది. మీరు ఏ ఎన్నికలు చూసినా అది కనిపిస్తాయి. ఇంకా మిగిలిన 40-45% కలిస్తే ఎంత విడిగా ఉంటాయి, దానివల్ల ఏం ఫలితం ఉండదు. అది ఎందుకు వాళ్ళు రియలైజ్ కావట్లేదో తెలియదు, కానీ ఏదో ఒక నినాదం కింద అది ఇచ్చుకుంటున్నారు.